జగన్ కు జూనియర్ ఎన్టీఆర్ వీడియో కాల్ రిజల్ట్ ఇదేనా ప్రపంచ వ్యాప్తంగా ఎప్పుడా అని ఎదురు చూస్తున్న ట్రిబులార్ సినిమాకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది జీవో నెంబర్ పదమూడు ప్రకారం నిర్ణయించిన అన్ని రకాల టికెట్ల ధరలపై అదనంగా డెబ్బై ఐదు రూపాయలు పెంచుకునే అవకాశం కల్పించింది అయితే ఈ పెంపు వెనుక జూనియర్ ఎన్టీఆర్ వీడియో కాల్ అలాగే ఆ కీలక మంత్రి చేసిన ప్రయత్నాలు ఫలించడంతోనే సీఎం గుడ్ న్యూస్ చెప్పారని తెలుస్తోంది ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఆసక్తికి ఎదురుచూస్తున్న చిత్రం ట్రిపుల్ ఆర్ ముఖ్యంగా నందమూరి మెగా అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు రికార్డులు తిరగరాస్తుందని ఆశిస్తున్నారు ఖచ్చితంగా ట్రిపుల్ ఆర్ విడుదలైన తరువాత కలెక్షన్ల విషయంలో రికార్డులను క్రియాట్ చేస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు సినిమా భారీ బడ్జెట్తో తెరకెక్కిన నేపథ్యంలో అదనపు ప్రయోజనాలు చేకూరేలా చేయాలని ఎస్ఎస్ రాజమౌళి డివివి దానయ్య సీఎం జగన్మోహన్ రెడ్డిని ఇటీవల కలిశారు అలా కలిశారో లేదో ఇలా శుభవార్త చెప్పారు సీఎం జగన్ భీమలా నాయక్ రాధేశ్యామ్ సినిమాలను లైట్ తీసుకుంది ప్రభుత్వం భీమలా నాయక్ సంగతి అలా ఉంచితే ప్రభాస్ స్వయంగా సీఎంను కలిసినా సినిమాకి ఎలాంటి ప్రయోజనం కలగలేదు అందుకు ప్రభుత్వం పెట్టిన కండిషనే కారణం ఏపీలో ఇరవై శాతానికి పైగా షూటింగ్ జరిగిన సినిమాలకే టికెట్లు పెంచుకునే అవకాశం ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది ట్రిబుల్ ఆర్ కూడా ఏపీలో షూటింగ్ జరుపుకోలేదు కానీ శుభవార్త చెప్పింది ఏపీ ప్రభుత్వం దీనికి కారణం జూనియర్ ఎన్టీఆర్ వీడియో కాల్తో పాటు నందమూరి కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన మంత్రి దగ్గరుండి వ్యవహారం నడిపినట్లు సమాచారం ట్రిబుల్ ఆర్ సినిమా కోసం కొన్ని రోజుల క్రితం జరిగిన సమావేశంలో జగన్ను కలవాల్సిన సెలబ్రిటీల జాబితాలో ఎన్టీఆర్ ఉన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల తారక్ ఈ సమావేశానికి హాజరు కాలేదు ఇటీవల దర్శకుడు రాజమౌళి నిర్మాత డివీవి దానయ్యలు సీఎంను కలిసిన సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ వీడియో కాల్ చేశారని ఆ కాల్లో ట్రిబుల్ ఆర్ సినిమాకు బెనిఫిట్ కలిగేలా తారక్ రిక్వెస్ట్ చేశారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ ఉంది గతంలో కూడా బాలయ్య అఖండ సినిమా విషయంలో వైసీపీ నేతతో సందేశం పంపితే జగన్ ఆయనకి ఏం కావాలో చూడాలన్నారని ఆ తరువాత తాను బాలయ్యతో మాట్లాడి ఆయనకు ఫేవర్ చేశామని మంత్రి పేర్ని నాని చెప్పారు తాజాగా జూనియర్ ఎన్టీఆర్ వీడియో కాల్ ట్రిబుల్ ఆర్ సినిమాకు శుభవార్త చెప్పేలా చేసిందని టాలీవుడ్ టాక్ అయితే రాజమౌళి దానయ్యకు అపాయింట్మెంట్ ఇవ్వడంతో పాటు జూనియర్ ఎన్టీఆర్ వీడియో కాల్ మాట్లాడేలా చేయడంలో ఓ మంత్రి కీలక పాత్ర పోషించారని సమాచారం నందమరి కుటుంబంతో అత్యంత సన్నిహితంగా ఉండే మంత్రే ఈ వ్యవహారం అంతా నడిపారని తెలుస్తోంది ఆ మంత్రి చొరవ తీసుకుని సీఎం జగన్తో ట్రిబుల్ ఆర్ చిత్ర యూనిట్ మీట్ అయ్యేలా చేశారని అలాగే జూనియర్ ఎన్టీఆర్ను వీడియో కాల్ చేయమని కోరింది కూడా ఆ మంత్రి ఆయన ప్రచారంలో ఉంది ప్రభుత్వం పెట్టిన కండిషన్ ప్రకారం ఏపీలో సినిమా షూటింగ్ జరగకపోయినా ఆ సినిమాకు టికెట్ల రేట్లు పెంచుకునే అవకాశం కల్పించడంలో ఆ మంత్రి చొరవే పనిచేసిందనే ప్రచారం ఉంది అయితే దీనిపై అధికారికంగా స్పందించడం లేదు ప్రభుత్వం ఎలాగూ దీనిపై మాట్లాడదు మంత్రి కొడాలి నాని కానీ జూనియర్ ఎన్టీఆర్ కానీ స్పందించే అవకాశం లేదు అయితే దర్శకుడు రాజమౌళి లేదా నిర్మాతలు మాట్లాడితే విషయం వెలుగులోకి వస్తుంది ఏది ఏమైనా ఇలా నందమూరి హీరో జగన్కు వీడియో కాల్ చేయడం చంద్రబాబు అంటేనే అంత ఎత్తున విరుచుకుపడే మంత్రి నందమూరి కుటుంబంతో మరోసారి తన బంధాన్ని బయటపెట్టుకోవడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది